సో ఫస్ట్ టైం నేను హీరో అవుతా అని చెప్పినప్పుడు మీ నాన్నగారి రియాక్షన్ కానీ లేకపోతే కృష్ణ గారి రియాక్షన్ కానీ మహేష్ బాబు గారి రియాక్షన్ కానీ ఏంటి సో ఎలా ఫేస్ కృష్ణ గారు అయితే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆయనకి ఎవరు నేను ఎవరైనా వెళ్ళి నేను హీరో అవుతానని చెప్తే హీ ఫీల్స్ గుడ్ అబౌట్ ఇట్ హీల్ ఎన్కరేజ్ యూ హీ విల్ నెవర్ సెన్ నో లైక్ ఆయన హీ స్పెషల్ లైక్ దార్ కమింగ్ టు మై ఫాదర్ మహేష్ మా అమ్మ అయితే లైక్ దేవర్ వర్ లిటిల్ స్కేడ్ ఎందుకంటే ఒక సైడ్ బిజినెస్ ఉంది ఇప్పుడు యాక్టింగ్ అంటున్నాను ఒక సైడ్ జాబ్ సెక్యూరిటీ ఒకసైడ్ నో జాబ్ సెక్యూరిటీ దట్ వాస్ బేసిక్ ఫ్యూర్ అంతే బికాస్ వన్ సైడ్ వెళ్ళి లైఫ్ ఇస్ సెట్ టైప్ అని ఒక ఫీలింగ్లో అనుకోవచ్చు దిస్ సైడ్ ఇస్ లిటిల్ మోర్ వర్క్ లిటిల్ మోర్ రిస్క్ లిటిల్ మోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో అంటే మేము చూసాము వెనకాల పోస్టర్ అయినా లేకపోతే కొన్ని కొన్ని పోస్టర్స్ అయినా టక్కర్ దొంగ సో ఇప్పుడు రన్నింగ్ స్టైల్ కూడా మహేష్ బాబు గారి లాగా అంటే ఏంటి సో ఫ్యాన్స్ని మనం సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆ ఫ్యామిలీని అలా పెట్టారా కథకి తగ్గట్టు ఏదో అలా ఫ్లోలో అలా అంటే కథకు తగ్గట్టే అంత వచ్చేసింది దట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ కథలో ఫైట్ ఉంది కాబట్టి ఆ రన్ ఉంది అందులో ఓకే కౌబాయ్ థింక్ వచ్చేసరికి ఇట్స్ ఇట్స్ అన్ ఇంట్రొడక్షన్ బ్లాక్ అండ్ సిన్స్ ఐ హ్యావ్ ద లెగసీ ఇట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్ ఇంట్రొడక్షన్ వచ్చేసరికి కౌబాయ్ ఉంటే బాగుంటుంది కదా అని సో డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళే ద కౌబాయ్ థింగ్ హాజ్ కమ్ ఫర్ ద మూవీ సో ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు టీజర్ చూసినప్పుడు సో ఏంటి మహేష్ బాబు గారు ఏమన్నారు సో ఎక్కువ అంటే మీరు ఎక్కువ ఆయన అడిగే ఉన్న సలహాలు తీసుకునే వాళ్ళ లేకపోతే అంటే ఇంటెన్షన్ అంత అయిపోయి అంత చేసేసాక ఒకేసారి సినిమా చూపిద్దాం అనుకున్నా ఇప్పుడు ఏమి చూడాల చూసారు టీజర్ రెడీ అయ్యేటప్పుడు మై మామ్ హ్యాడ్ సమ్ డౌట్ అబౌట్ సమ్థింగ్ ఏదో టైటిల్ ఫాంట్ ఏదో సో షీ సెంటెట్ రఫ్ వర్షన్ లాగా మహేష్ బాబు గారికి ఎవరు చెప్పకుండా పంపించేసింది ఆన్ థింగ్ ఆయన అది చూసి నాకు తెలియదు చూసారని సింపుల్ గా ఐ జస్ట్ సా యువర్ టీజర్ ఓ సూపర్ సూపర్ అంటే నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ కూడా అదే దీనికి ఉండదు దీనికి మించి ఉండదు ఓకే శ్రీరామ్ ఆదిత్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి సో సెట్ లో కానీ లేకపోతే డిస్కషన్లో కానీ కొంచెం సరదాగా మళ్ళీ చేద్దాం లేకపోతే ఇదిలా కావాలి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాకు ఇబ్బంది కాదు నాకు ఎలా ఉంటుంది అంటే వి నీట్ టు గెట్ ద రైట్ టేక్ రైట్ టేక్ అంటే అందరికి అందరు హ్యాపీగా ఎస్పెషలీ శ్రీరామ్ హ్యాపీగా ఉండాలి ఫస్ట్ సో ఐ లైక్ లైక్ ఐ లైక్ యాక్టింగ్ ఐ లైక్ గివింగ్ మోర్ టేక్స్ ఇట్స్ నాట్ దట్ ఐ ఇట్స్ టెన్షన్ కాదు నాకు ఓకే ఇది అవుట్ అవ్వలేదు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి చూద్దాం నాకు అలా ఉంటుంది ఐ లైక్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా సో ఐ నాట్ ఫీల్ ప్రెషర్ ఆన్ ఎక్స్ట్రా టేక్స్ ఓకే సో అంటే నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి కూడా నిధి అగర్వాల్ గారే ఉన్నారా ఈ స్క్రిప్ట్ లో లేకపోతే డైరెక్టర్ హ్యావ్ ఎనీ వన్ ఇన్ మై మైండ్ బట్ శ్రీరామ్ గారు ఫస్ట్ లోనే లైక్ హీరోయిన్స్ అనుకునేటప్పుడు వి లిస్ట్ అండ్ ఫస్ట్ పర్సన్ ది అప్రోచ్ నిధి అగర్వాల్ ఓకే అండ్ ఐ డౌంట్ థింక్ షీ వుడ్ సే ఓకే టు డెబ్యూ సినిమా ఆల్రెడీ యుష్మా శంకర్ అక్కడ పక్కన అయిపోయింది పెద్ద పాపులారిటీ అయిపోయింది సో ఐ గెస్ థ్యాంక్ గా లైక్ టు ఆర్ స్క్రిప్ట్ శ్రీరామ్ గారిని నమ్మి ఓకే అని చెప్పేసి సార్ సో వాటిల్లో కూడా చూసాం కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి సో ఏంటి అంటే ఆవిడ ఆల్రెడీ సీనియర్ నేనేమో ఫస్ట్ ఇది ఏమన్నా ఇబ్బంది పడ్డారా మీరు ఫస్ట్ డే చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను ఇప్పుడు మనం రొమాంటిక్ సీన్స్ చేయాలి ఆల్రెడీ లైక్ డన్ ఫ్యూ మూవీస్ ఒక సెట్ లో ఉంటది ఐయింగ్ ఇట్ ఫర్ టైం రైట్ ఇప్పుడు నేను ఏమన్నా చేసినా ఇప్పుడు ఏమన్నా అంటదా లైక్ అలా చెయ్యొచ్చా లేదా అవి ఉంటాయి కదా మనకి సో అలా వెళ్ళేటప్పుడు లైక్ ద ఫస్ట్ టేక్ హ్యాపీ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ షీ వాస్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఫ్రీ అండి నాకు నా స్పేస్ నాకు ఇచ్చేసింది సో లైక్ ఆఫ్టర్ దాట్ దట్స్ వై ఐ థింక్ సీన్స్ ఆల్సో కేమ్ సోబర్ బికాస్ షీడిన్ షీ వాజ్ సో గుడ్ అండ్ ప్రొఫెషనల్ వన్ యూర్ ఆన్ సెట్ డైరెక్టర్ గారు ఏమైనా అడిగితే అర్థం చేసుకొని చేసే కెపాసిటీ కూడా ఉంది అండ్ షీల్ గో విత్ ద ఫ్లో సో వెన్ దట్ ఇంప్రవైజేషన్ ఎనర్జీ ఎక్కువ అయ్యేటప్పుడు షీస్ ఫ్యాంటాస్టిక్ విత్ మీ ఇద్దరి మధ్య జరిగిన సీన్స్లో ఎక్కువ రిపీట్ అయినా అంటే ఎక్కువ టేక్స్ తీసుకునే సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇద్దరు కాంబినేషన్ ఎందుకంటే మహాటం కాబట్టి అయ్యే ఎక్కువ చేసింటే శ్రీరామ్ కార్ అడుగు సో హీరో సినిమాలో సో ఇట్స్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఏం చెప్తారు సో ఇప్పుడు సంక్రాంతి ఆల్రెడీ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ ఇట్స్ అవర్స్ మినిట్స్ ఫిల్మ్ అండి ఇట్ విల్ జూమ్ పాస్ లైక్ దట్ స్పీడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ this ఫిల్మ్ ఓకే సో కృష్ణ గారి సాంగ్ కూడా రీమేక్ చేశారు ఫస్ట్ టైం మీరు బయటకు వచ్చింది కూడా కొంచెం ఎక్కువ వైరల్ అయ్యింది కూడా ఆ జుంబారే సాంగ్తో సో ఏంటి మీకు ఎలా అనిపించింది చేసేటప్పుడు లేకపోతే అది మీ ఫ్యామిలీ నుంచి ఏమన్నా రిఫరెన్స్ ఉందా సో మా పాట ఒకటి పెట్టాలని లేకపోతే అది శ్రీరామ్ గారి డిసైడ్ చేసి పెట్టిన పాట అన్ని శ్రీరామ్ అండ్ అది చేసేటప్పుడు ఇట్ వాజ్ ఓన్ ఇట్ వాజ్ వెరీ సింపుల్ ఐ నా మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే లైక్ నేను కృష్ణ గారి వీడియోస్ చూస్తూనే ఉన్నాను షార్ట్ షార్ట్కి సో ఇట్స్ లైక్ ఆయన బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే కొంచెం రావాలి అనుకొని ద అప్రోచ్ వాజ్ ఆయన కానీ నా ఏజ్లో ఉండుంటే స్టెప్ ఎలా వచ్చేది అని పెట్టుకొని చేసింది స్టెప్ అది ఓకే అంటే మామూలుగా ఫస్ట్ టైం ఈ కథ చెప్పినప్పుడు లేకపోతే స్టోరీ మీతో డిస్కస్ చేసేటప్పుడు సో బాడీ లాంగ్వేజ్ కానీ మీరు కానీ ఓకే ఈ కథకి నేను ఎలా మారాలి అనుకున్నారా ఇలా మారాలి అని కాదు లైక్ హౌ డో ఐ రీచ్ ఇట్ అనుకున్నా అంతేగాని హౌ ఐ చేంజ్ మై సెల్ఫ్ నాట్ క్వశ్చన్ రైట్ ఓకే హౌ డో ఐ రీచ్ ది కరెక్ట్ మీటర్ అండ్ ఎనర్జీ ఇప్పుడు కమర్షియల్ సినిమా ఎలా ఉంటే బాగుంటుంది అనేది లైక్ ఐ న్యూ శ్రీరామ్కే ఎక్కువ బాగా తెలుస్తాయి ఇవన్నీ అని సో విత్ హిస్ గైడెన్స్ ఐ వెంట్ విత్ ఇట్ సో లుక్స్ పరంగా చూసుకుంటే జోకర్ గెటప్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మీకు బాగా సూట్ అయ్యింది ఆ నవ్వటం ఆ హావభావాలు అండి అంటే ఏంటి మామూలుగా మనం హాలీవుడ్ సినిమాలో చూసేమన్నా ఇన్స్పైర్ అయ్యి ప్రాక్టీస్ చేసి అంటే జోకర్ అనేది ఐ నో ద క్యారెక్టర్ ఇన్ ద రోల్ వెరీ వెల్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను బ్యాట్మెన్ అంటే పిచ్చిన లైక్ ఐమ్ హ్యూజ్ బ్యాట్మెన్ ఫ్యాన్ బ్యాట్మెన్ నచ్చితే జోకర్ యూర్ యుల్ బి

చేసేటప్పుడు మీకు ఏమైనా అనిపించింది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను సో అలాంటి క్యారెక్టర్ ఒకటేనా మిగతా సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ కూడా మాకు మీరు అప్పుడప్పుడు అలా 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 వచ్చి మీ అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఐ థింక్ దిస్ ఇస్ ఇట్ జోకర్ ఒకటే జోకర్ ఒకటే అనమాట ఓకే సో ఐ జస్ట్ వెంట్ విత్ మై ఇన్స్టింగ్ అండ్ సో లైక్ ఫ్రమ్ వాట్ ఐ న్యూ ద జోకర్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ద జోకర్ ఇస్ ఇన్ ద క్యారెక్టర్ ఓకే ఓకే సో అంటే మీ నాన్నగారు నాగార్జున గారు మంచి ఫ్రెండ్స్ నాగార్జునగర్ సినిమా కూడా వస్తుంది దానికి పోటీగా మీ సినిమా కూడా సో పోటీ మాకైతే ఉద్దేశం లేకపోయినా జనాలకు ఉంటుంది సో పోటీ అది ఇది అని సో మీకేలా అనిపిస్తుంది సో మేము ఎందుకు ముందుకు వస్తున్నాం అంటే ఇప్పుడు అందరికి అందరు చెప్తూనే ఉంటారు ఫస్ట్ నుంచి సంక్రాంతి అనే పండుగ సినిమా పండుగని రెండు మూడు సినిమాలు హ్యాపీగా రన్ అవుతాయి ఆ కాన్ఫిడెన్స్తోనే మేము వస్తాం మా దగ్గర మంచి సినిమా ఉందన్న కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వస్తాం అంతే అంతే సో ఫైనల్గా సో అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు కట్టము లేని అభిమానులకి గల్లా గారి అభిమానులకి సో అందరికీ ఏం చెప్ప ఐమ్ ష్యూర్ మీరు అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా గట్టిగా చేసుకుంటారు ఈసారి అండ్ వైఎల్ సెలబ్రేటింగ్ దట్ ప్లీజ్ క్యాచ్ ఆ మూవీ హీరో ఇన్ ద థియేటర్స్ ఐ థింక్ యూ హ్యాడ్ అ లిటిల్ బట్ మోర్ ఎక్సైట్మెంట్ అండ్ జాయ్ టు యువర్ హాలిడే సో సీ ఆన్ ఫిఫ్టీన్త్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ కూడా మీకు యూట్యూబ్ థ్యాంక్ యూ